పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందో తెలియదు. నేను అడుగుతున్నా, ఏ విధంగా పోయి ఓట్లు అడుగుతానని అడుగుతున్నా. ఒక వ్యక్తి వస్తాడు, ఓటేస్తాడు. ఇప్పుడు పేపర్ బ్యాలెట్, పేపర్ బ్యాలెట్ గట పెన్నో పెన్సిలో ఏదైతే పెడతాడో దాన్ని టిక్ పెట్టాలి, లేకుంటే స్టాంప్ వేయాలి. అదే ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. ఎవరికైనా ఒకరికి కానీ ఇది ఉంటే ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఆ తర్వాత వచ్చి వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇంటికి పోతాం, 10 మంది గ్యాదర్ అవుతారు. ఈ సమయంలో గ్యాదర్ అవ్వాల్సిన అవసరం ఉందా? మనుషుల ప్రాణాల కంటే ముఖ్యమైన ఈ ఎలక్షన్లు, నీ అధికార దాహం. మాట్లాడితే 151 మంది గెలిచారంట. ఏంటి అహంభావం? ఢిల్లీలో కూడా 7 సీట్లు గెలిచారు బీజేపీ ఎలక్షన్లో, పార్లమెంట్లో. నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లో 163 మంది ఆపు గెలిచారు. 9 నెలల సమయం అక్కడ కూడా. కాబట్టి నాకు ఎన్నికల్లో ఓటేశారు కాబట్టి నేను సర్వాధికారిని మాట్లాడుతున్నారు. ఏంటి మీ సర్వాధికారం? నేను అడుగుతున్న, ఎవడిచ్చాడు మీకు సర్వాధికారం? ముఖ్యమంత్రి అయ్యింది, ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఎంచోపోయిన నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని. నేను అడుగుతున్నా, రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి అయ్యారా? లేకపోతే సర్వశక్తులు కలిగినటువంటి రాజ్యాంగ కంటే ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యారా? ఎక్కడిచ్చారు నీకు పవర్స్? రాజ్యాంగం ఇచ్చింది. ఎక్కడ ఎమ్మెల్యే అయ్యారు మీరు? ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టారు. అక్కడి నుంచే మీరు నామినేషన్ వేశారు. ఆ తర్వాతనే ఎవరు కండక్ట్ చేశారు మీ ఎలక్షన్? ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసింది. మరిచిపోతున్నారు మీరు. 151 మంది గెలిచారని ఎవరు డిక్లేర్ చేశారు? ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. నీకు ముఖ్యమంత్రి అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజ్యాంగం నుంచి వచ్చాయి. ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని. నాకు ప్రజలకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తాను. లేకుంటే ఒక సామాజిక వర్గం అని చెప్పి పేర్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న అధికారం మీకు లేదు. ఎలక్షన్ కమిషన్ ఏంటి? స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్. పోయిన ఎలక్షన్లో 9 నెలలకు మీరు కంప్లైంట్ చేశారు, సిఎస్ను మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, 2 ఎస్పీలను మార్చారు. మార్చినప్పుడు మేము ఏం చెప్పామండి? ఈరోజు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మీరు మాట్లాడతారా? అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరిస్తారా మీరు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈయన హిట్ లిస్ట్లోకి వచ్చింది. అంటే ఈయనకి చెప్పి చేయాలి. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసిన తర్వాత, అనౌన్స్మెంట్ అయిన తర్వాత అన్ని రాజకీయాల పార్టీలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి వేరువేరు అధికారాలు లేవు. ఒక రాజకీయ పార్టీగా మనం ముందుకు పోతాం, ఒక రాజకీయ పార్టీగా పోటీ చేస్తున్నాం. అంటే ఈయన అంటున్నాడు, ఈయన ఏదైనా మాట్లాడితే ఎవరైనా వ్యతిరేకం చేస్తే వాళ్ళ మీద విరుచుకు పడిపోతున్నాడు. మొన్న కౌన్సిల్ ఉంటే రాజ్యాంగపరంగా వాళ్ళకి అధికారాలు ఉంటే అమరావతి విషయంలో వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఈ పెద్ద మనిషి కౌన్సిల్ని రద్దు చేస్తాడా? ఈరోజు ఎన్నికల సంఘం ఉంటే ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తాడా? నాకు తెలియకుండా ఆర్డర్స్ ఇస్తారని చెప్పి మాట్లాడతాడా? అంటే మీరేమి చేయలేదా? నేను అడుగుతున్నా. Day 1 నేను అదే కార్యక్రమం పెట్టుకున్నాను, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం కింద తీసుకున్నాను. దీన్ని నేను ప్రజల మాన ప్రాణ ఆస్తుల రక్షణ కోసం పోరాడుతున్నాం. ఆ రోజు నుంచి మీరు చూస్తే 100,000 పిటిషన్లు ఇచ్చాం, 100 కూడా కాదు. ఈరోజు 134 వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. 34 వీడియోస్ ఉన్నాయి ఈరోజు, 31 వీడియోస్ ఉన్నాయి. అదే మరి ఎలక్షన్ కమిషన్కి ఇక్కడి నుంచి పోయి ఇచ్చినట్టు మాత్రం 44 ఇచ్చాం. ఇది కాకుండా జిల్లాల్లో ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ నేరుగా జిల్లాల నుంచి పంపించారు, నేరుగా కలెక్టర్స్కి ఇచ్చాం, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇచ్చాం, పోలీసులకు ఇచ్చాం, ఎస్పీకి ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఇస్తే మీరు చేసిన నిర్వాహకం ఏంటి?
నేను అడుగు అడుగున అడ్డుపడ్డారు. ఒక రెండు మూడే చూపిస్తాను ఇప్పుడు మీకు.